అందరికీ నమస్కారం అండి శ్రీవల్లి కార్తీక్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ముందుగా అందరికీ ఉండ్రాళ్ళ తద్ద శుభాకాంక్షలు ఉండ్రాళ్ళ తద్దని ఎప్పుడు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు అనేది ఇవాళ మనం తెలుసుకుందాం ఉండ్రాళ్ళ తద్ద ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ తదియనాడు నోచుకునే నోము ఇది రెండు రోజుల పండుగ ముందు రోజుగా ఐదుగురు ముత్తైదువులకి గోరింటాకు ముద్ద పసుపు కుంకుమలు కుంకుడుకాయలు నువ్వల నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకొని రావడానికి రండి అని ఆహ్వానించాలి వివాహం కాని ఆడపిల్లలు ఈరోజు తెల్లవారుజామున తలంటు పోసుకోవాలి తలంటు అనగానే ఏదో షాంపూతో కాకుండా కుంకుడుకాయల రసంతో తలను రుద్దుకోవాలి ఆ కుంకుడులోని దేదుతనం క్రిముల్ని కీటకాలని జుట్టులోనికి రానియదు జుట్టులోని తడిని పిడి పిండి ద్వారా బాగా పీల్చుకునేలా చేసుకొని సామ్రాని పొగని పట్టించుకోవాలి దీంతో జుట్టంతా సువాసనతో నిండడమే కాక తల తడిసిన కారణంగా శిరోజాల మూలాల వద్ద ఉన్న తడి పూర్తిగా ఆరిపోతుంది ఇక గోంగూర పచ్చడితో పెరుగన్నాన్ని తినిపిస్తారు పిల్లలందరికీ ఈ తతంగం అంతా ఉదయం ఆరు గంటలలోపే పూర్తవ్వాలి ఇక్కడితో ఈరోజు పండగ ముగిసినట్లే వైద్య రహస్యం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోంగూర వేడి చేసే ద్రవ్యము పెరుగన్నము చలవ చేసే పదార్థం తలంటు స్నానం అనేది తలని శుభ్రం చేస్తే గోంగూర పెరుగు అన్నం పిల్లలకు చురుకుదనాన్ని ఇస్తుంది పూర్వం రోజులలో పొలాలకెళ్లే రైతులంతా పెరుగన్నము గోంగూర లేదా ఆవకాయ నంజుకొని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకి ఆకలితో నకలకలాడుతూ వస్తుండేవారు ఆ తీరుగా చురుకుదనాన్ని పుట్టిస్తుంది ఈ భోజన మిశ్రమం కొన్ని చోట్ల నువ్వుల పొడం కూడా ఈ మిశ్రమంలో చేరుస్తారు దీనివల్ల శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాల కారణంగా వచ్చే జలుబు రొంప ముక్కు కళ్ళమంటలు రానే రావు రెండవ రోజు ఉండ్రాళ్ల పెద్దలోని ప్రత్యేకత తెల్లవారుజాము భోజనాలు మళ్ళీ నిన్నటిలాగానే గోంగూర లేదా ఆవకాయ నంచుకొని పెరుగన్నాన్ని తిని అలసిపోయే వరకు దాగుడు మూతలు ముక్కు గిల్లుల ఆటలు దూదుంపుల్ల కోతి కొమ్మచ్చి మొదలగు ఆటలు దాదాపు ఉదయం ఎనిమిది గంటలు అయ్యేంత వరకు ఆడుతారు ఉయ్యాల లూగుతారు అంతా అయ్యాక ఏ పిల్లకి సంబంధించిన తల్లి రాను తెచ్చిన ఉండ్రాళ్లను ఆయా కూతురికిస్తే ఆ తల్లి కూతురు ఆ ఉండ్రాళ్లను మరో తల్లి కూతుర్లకిస్తారు ఈ సందర్భంలో ఈ కూతురు ఆ తల్లికి ఆ కూతురు ఈ తల్లికి నమస్కరిస్తారు ఇదొక తీరు ఐకమత్యాన్ని పెంపొందించుకునే తీరు ఆట పండుగ అంతేకాదు తర్వాత నెలలో రాబోయే అట్ల తద్దికి శిక్షణ వంటిది కూడా వైద్య రహస్యం వేదంలో ఒక శ్లోకం ఉంది వివాహంలో కూడా దీన్ని చెప్తారు సోమప్రదము వివిధే గంధర్వో వివిధ ఉత్తరః తృతీయో అగ్నిస్థేపతిహి తురీయస్థే మనుష్యజహ పుట్టిన ప్రతి ఆడపిల్ల మీద ఒకటి నుండి ఐదో సంవత్సరం వచ్చే వరకు చంద్రుడు రాజ్యం చేస్తాడట అందుకే ఆ పిల్లలు బాగా ఆకర్షణీయంగా ఉండడమే కాక ఎప్పుడూ అలా గుర్తుకొస్తూ ఉంటారు కూడా ఏ చంద్రుడు మనస్సును దృఢం చేస్తుంటాడో ఆ కారణంగా తండ్రి మామయ్య బాబాయి ఇలా అందరినీ మా ఇంటిని పొరుగింటిని కూడా ఇట్టే ఆకర్షించగలుగుతారు ఈ కాలంలో ఆరు నుండి పదో సంవత్సరం వచ్చే వరకు ఆ పిల్లని చంద్ర సాక్షిగా గంధర్వుడు స్వీకరించి రాజ్యం చేస్తాడు గంధర్వుడు లావణ్యానికి అధిపతి కాబట్టి ఆ పాపకు అందాన్ని కలిగిస్తాడు ఆడపిల్లలలో నిజమైన అందం ఆరు నుండి పదేళ్ల వరకు బాగా ఉంటుంది ఇక పదకొండు నుండి పదిహేను ఏళ్ల మధ్య అగ్నిదేవుడు ఆడపిల్ల బాధ్యతను గంధర్వుని సాక్షిగా స్వీకరిస్తాడు అగ్నిదేవుడు కామానికి అధిష్టాత కాబట్టి ఆమెలో కామగుణాన్ని పదకొండవ సంవత్సరం రాగానే ప్రవేశపెడతాడు ఈ వయసుకు ముందు అనగా పదిహేను సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళంతా శారీరకంగా ఆరోగ్యవంతులుగా ఉండే నిమిత్తమే ఈ ఆటలు ఉండ్రాళ్ల వాయనములు మధ్యాహ్నం గౌరీ పూజ గౌరీని షోడసోపచారాలతో పూజించిన వారికి సమస్త శుభాలు సమకూరుతాయంటారు ఐదు దారపు పోగులు పోసి ఐదు ముడులు వేసి ఏడు తోరాలను అమ్మవారి పక్కనే ఉంచి పూజించాలి ఒక తోరం అమ్మవారికి ఒకటి నోముకున్న వారికి మిగతా ఐదు ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి బియ్యపు పిండిలో బెల్లము కలిపి పచ్చి చలిమిడి చేసి ఐదు ఉండ్రాలను చేసి నైవేద్యం పెట్టాలి పూజ తరువాత చేతిలో అక్షంతల నుంచుకొని కథ చెప్పుకోవాలి ఈ వ్రత కథ ఏమిటంటే పూర్వం ఒక వేస్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది ఒక ఉండ్రాల తద్దనాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు ఆమె అహంకారంతో దైవ నింద చేసేసి నోముకోలేదు ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్లారు మహావ్యాధి బారిన పడ్డది తరువాత రాజపురోహితుడు సలహాతో ఉండ్రాళ్ళ తద్ద నోము నోచుకుని తన సంపదను పొంది ఆరోగ్య శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది ఒక గర్విష్ఠికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా సత్ప్రవర్తనతో ఉండి నోచిన వారికి ఇంకా ఎంత ఉన్నతి అయినా ఫలితం ఉంటుందో ఊహించుకొని సన్మార్గంలో నడవండి అనేది ఈ కథలోని నీతి హిందూ సంప్రదాయంలో నోములు పూజలకు పెద్ద పీఠనే వేశారు నోము నోచుకుంటేనే సుమంగలిగా ఉంటామా అందుకోసం వ్రతాలు చేయాలా అని వితండవాదం చేసేవారికి ఏమీ చెప్పలేము అంత పరిజ్ఞానము మనకి లేదు నోముకుందాము అనుకోగానే ఇల్లు శుభ్రం చేసి మామిడాకులు కట్టి ముగ్గు వేసి దేవుడి పీఠానికి పూలు ఆకులు అలంకరించి ధూప దీప నైవేద్యాలతో పూజించి ముత్తైదువులకు తాంబూలమిచ్చి ఆశీస్సులు తీసుకోవడంతో ఇంటికి ఓ కల వస్తుంది మనసులో ఓ ప్రశాంతత ఏర్పడుతుంది ఇంట్లో పాజిటివ్ వేవ్స్ వచ్చినట్లు ఉంటుంది కుటుంబ శ్రేయస్సు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది ఉండ్రాళ్ళ తద్ద నోము నోచుకునే విధానం వివాహం అయిన సంవత్సరం వచ్చి ఉండ్రాళ్ల తద్ద రోజున ఈ నోము పట్టుకుందురు ముందు రోజు గోరింటాకు పెట్టుకొనవలెను ఉదయమే నాలుగు గంటలకు లేచి గోంగూర పచ్చడితో భోజనం చేయవలను తెల్లవారి నాక స్నానం చేసి మూడు ఇళ్లలో ఉయ్యాల ఊగవలను గౌరీ పూజ చేసి వాయనం ఇచ్చుకొనవలను గౌరీ పూజ అయినాక ఉండ్రాళ్ళ పెద్ద కథ చదవాలి అక్షంతలు చేతితో పట్టుకొని కథ పూర్తి అయినాక అక్షంతలు తలపై చల్లుకొనవలను నోము పట్టినట్లు టెంకాయ కొట్టి పొంగలి నైవేద్యం పెట్టవలను ఒక పల్లెములో ఐదు పూర్ణములు లేక ఐదు పచ్చి ఉండ్రాళ్ళు పండు తాంబూలం ఐదు పోగుల తోరము దక్షిణ ఇలా రెండు ప్లేట్లలో సర్దాలి ఒకటి గౌరమ్మకు నైవేద్యం తోరము చేతికి చుట్టుకొని ఎవరైనా ముత్తైదువు ఉన్న వాయనం ఆమెకు ఇవ్వవచ్చు లేనిచే గౌరమ్మకు వాయనం ఎత్తి విడవలను వాయనం ఇచ్చినాక ఇచ్చిన వాళ్ళు తినకూడదు వాయనం ఇచ్చినాక తోరము చేతికి చుట్టి నమస్కారం చేసి అక్షంతలు వేయించుకొనవలను నోము చెల్లించుకొనుట ఐదుగురు ముత్తైదువులను పిలవవలను వారు ఆ రోజు తలస్నానం చేసి భోజనముకు రావలను వాయనము ఆరు ప్లేట్లలో సర్దవలను ఐదు పూర్ణములు లేక మూడు పూర్ణములు రెండు గారెలు పెట్టవచ్చును ఐదు పోగుల తోరము ఒక వాయనం గౌరీదేవికి పొంగలి టెంకాయ నైవేద్యము గౌరీ పూజ చేసి కథ చదువుకొని అక్షంతులు మొత్తం గౌరీదేవి పైన చల్లాలి పూజ అయినాక నైవేద్యం గౌరీదేవి వద్ద పెట్టిన ప్లేటులోని తోరము చేతి కట్టుకొని ఐదుగురికి భోజనం వడ్డించినాక ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయనం ఇవ్వవలను వాయనం ఇచ్చినప్పుడు ఇచ్చువారు తీసుకొని వారు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకొంటినమ్మ వాయనం వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకొంటినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తి వాయినం ముమ్మాటికి పుచ్చుకొంటి వాయనం వాయనం తీసుకున్నది ఎవరు నేనే పార్వతిని ఇలా ఐదుగురికి ఇవ్వాలి అందరికీ తోరణములు చేతికి చుట్టవలెను ముడివేయకూడదు బియ్యపు పిండి ముద్దతో కుందిలాగా చేసి దానిలో ఆవునేతితో తడిపిన కుంభవర్తి పెట్టి ఐదుగురు ఇస్తరాకుల ముందు వెలిగించవలను అవి ఆరినాక జ్యోతితో సహా చలిమిడిని తినవలను నోము చెల్లించుకునే ముత్తైదువు నెయ్యి వడ్డించినాక భోజనం చేయుదురు ఐదు పోగులకు పసుపు రాసి మూడు చోట్ల పూలు ముడివేసి రెండు చోట్ల ఉత్తముడి వేయవచ్చు తోరము రెడీ అయినట్లు ఈ నోము పట్టుకొనుట పుట్టింటిలో కానీ అత్తగారింటిలో కాని పట్టుకొనవచ్చును అది ఫ్రెండ్స్ ఉండ్రాల తద్ద యొక్క విశిష్టత అది చేసుకునే విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి